అధికార పార్టీ నాయకులు అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తూ భయపెట్టాలని చూడడం దారుణమని భూపాలపల్లి కాంగ్రెస్ నాయకులు అన్నారు. టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ పై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని వారు ఖండించారు. టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ నాయకులు రాజేందర్ టౌన్ ప్రెసిడెంట్ దేవాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మరి భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు బడుగు బలహీన వర్గాల మీద భౌతిక దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కోవలో ఎవరైతే నిజాయితీగా బీఆర్ఎస్ పార్టీ తగిలిసిన అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు మండల కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నిన్న కాక మొన్న మరి టేకుమట్ల మండలం మా కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కోటరి సతీష్ గారు అతనిపై అక్కడ ఉన్నటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భౌతికమైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి కోటరి సతీష్ గారు ఆ మండలం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క భూములను ఒక స్థలాలను అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తే దాన్ని జీర్ణించుకోలేని దాన్ని మరి ఎదురుగా ఉండి ప్రశ్నించలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి భౌతిక పిలిపించి మరి భౌతిక దాడి చేయడాన్ని మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కోటగిరి సతీష్ పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే గత 15 రోజుల క్రితం టేకుపట్ల మండల కేంద్రంలోని దళిత వాడలో ఉన్నటువంటి భూములకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీపీ వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఒక 20 గుంటల భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. దాని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆ దళిత కాలనీకి సంబంధించినటువంటి భూమి వారు అందరూ కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షునికి సంప్రదించడం జరిగింది. తద్వారా అతను ఏం చేశాడంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైనా కూడా సమస్యలపై చెప్పుకోవడానికి వస్తారు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గర కూడా సమస్యలపై చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుండి వాటి సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్టి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో అతనిపై ఒక ఎస్సీ ఎస్టీ కేసును కూడా టేకుమట్ల మండల కేంద్రంలో మండల పోలీస్ స్టేషన్లో వారిపై మండల అధ్యక్షుడిపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కూడా కేసు పెట్టడం జరిగింది. గత 10 రోజుల తర్వాత నిన్న మన టేకుపట్ల మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పిన తర్వాత అతను అక్కడ లేకపోవడంతో నేను ఒక గంట తర్వాత వస్తా అని చెప్పి చెప్పడం జరిగిందట ఎస్ఐ గారు. దాని తర్వాత మళ్ళీ బయట ఉండండి అని చెప్పి అంటే ఆయన బైక్ మీద వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీను వాళ్ళ భర్త ఇద్దరు కలిసి బైక్పై వెళ్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని వెనుక నుంచి గుంజి అతనిపై దాడి చేయడం జరిగింది. అంటే భూముల విషయంలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వైఖరి, మరి ఇంకేమైనా ఉందా? దీనికోసం ఏమైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నాము.